హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరనుకుంటున్నారా, లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్, మైండ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ సునీల్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. క్రియేటివ్ మైండ్స్ అని కడపాలో తను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. అక్కడ ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు బిజినెస్ మీద అండ్ మైండ్ కోచ్ మీద. చాలా మంది స్టూడెంట్స్ కి కూడా తన గైడ్ లైన్స్ ఇచ్చి తను చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్, చాలా మంది హెల్ప్ఫుల్ గా ఇతని ట్రైనింగ్ యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు సునీల్ గారిని అడగబోతున్న క్వశ్చన్స్ ఏంటంటే, అసలు ఈ బిజినెస్ మైండ్స్ అంటే ఏంటిది, ఈ దీంట్లో ఉన్న లాజిక్స్ ఏంటి బిజినెస్ లో కానివ్వండి, స్టూడెంట్స్ కి గైడ్ లైన్స్ ఏ విధంగా ఇస్తారో తన మాటలను తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, మోటివేషనల్ స్పీకర్ తోని ఈరోజు నేను మా స్టూడియోలో ఉన్నామన్నమాట. నాట్ మోటివేషన్ స్పీకర్ అండ్ బిజినెస్ అండ్ లైఫ్ కోచ్. యాక్చువల్లీ బేసిక్ ఏంటంటే, చాలామంది మోటివేషన్ స్పీకర్ అంటే మార్కెట్లో ఏదో మోటివేట్ చేస్తారు అనుకుంటారు. బట్ థింగ్ ఏంటంటే, అందరికీ అలాగే పడిపోయింది. సో బేసిక్గా నేను ఏంటంటే ఒక ఎంటర్ప్రెన్యూర్, కార్పొరేట్ ట్రైనర్ అనమాట, బిజినెస్ కోచ్. నేనేం చేస్తాను అంటే, స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ అండ్ కెరీర్ గైడ్లైన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ లైఫ్లో వాళ్ళ కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, బిజినెస్ లైఫ్లో ఒక పర్సన్ బిజినెస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత ఎలా స్కేల్ అప్ చేసుకోవాలి, ఆ బిజినెస్ కార్పొరేట్ సెక్టార్స్ లాగా కార్పొరేట్ స్టైల్లో ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మనం ట్రైనింగ్ ఇస్తాం మన ఎంటర్ప్రెన్యూర్స్ అకాడమీ ద్వారా, ఎస్ఆర్ క్రియేటివ్ మైండ్స్ ద్వారా. ఓకే, విన్నాను 8 ఇయర్స్ చాలా ట్రైనింగ్ ఇస్తున్నారని విన్నాను. ఎస్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ కి చాలా వరకు బిజినెస్ లో కానీ చాలా వరకు డెవలప్ అయ్యారని విన్నాను. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు, అంటే బిజినెస్ మీద గ్రిప్? అంటే మీకు ఇంతకు ముందు ఏమైనా స్ట్రగుల్స్ అయ్యారా? 100% స్ట్రగుల్స్ అనేది ప్రతి ఒక్క పర్సన్ కి ఉంటుందండి. బేసిక్ ఏంటంటే, నేను ఎందుకు ఈ ఎస్ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్ అకాడమీ, ఎస్ఆర్ క్రియేటివ్ మైండ్స్, కన్స్ట్రక్షన్స్ కానీ, నేను చేస్తున్న బిజినెస్ ఎందుకు వచ్చాయంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నా గైడెన్స్ అనేది చాలా తక్కువ వచ్చింది. గైడెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది బేసిక్గా అంటే, మన పేరెంట్స్ దగ్గర నుంచి అన్న రావాలి, మన ఫ్రెండ్స్, ఇలా ఉంటుందన్నమాట. బట్ బేసిక్గా నేను ఈ కంపెనీని స్టార్ట్ చేయడానికి మెయిన్లీ ఒక బలమైన కారణం అయితే ఉంది. అదేంటంటే, నా 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, డిగ్రీలకు వచ్చిన తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు ఏం చేయాలి, నువ్వు ఏ రూపంలో వెళ్తే, ఏ రూట్లో వెళ్తే నీ కెరీర్ బాగుంటుంది అని నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మా ఫాదర్ని అడిగాను, నన్ను అది ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, నెక్స్ట్ నేను ఏం చేయాలని అడిగితే మా నాన్న ఏం చెప్పాడంటే, అరే నేనేం చదువుకోలేదు, నాకు ఎలా తెలుస్తుంది, పక్కింటి అంకుల్ని ఎదురింటి వాళ్ళని అడుగు అన్నాడు. మా మదర్ని అడిగితే, నాకు కూడా ఏం రాదు కదా, నేను హౌస్ వైఫ్ని, నాకేం తెలుసు, నేను చదువుకోలేదు కదా అని చెప్పి మదర్ కూడా అదే మాట, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళని అడుగుతారు. సో బేసిక్గా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళని అడిగితే ఏం సజెషన్ చేస్తారు, ఏదో అదే చేయండి, ఇది చేయండి అంటారు. బేసిక్గా అప్పుడు నాకు తెలియలేదు కానీ, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా ఇలా ఏం చెప్తున్నారంటే, పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడగమంటున్నారు. సో అలా పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చే సజెషన్స్తో మనం మన కెరీర్ ఎలా సెటిల్ అయిపోద్ది? బేసిక్గా ఒక పాయింట్ చెప్తానండి. మనకు సజెషన్స్, సలహాలు ఇచ్చే పొజిషను సక్సెస్ఫుల్ పర్సన్ మన పక్కింట్లో ఎందుకు ఉంటారు? వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్ అయితే, వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి ఎదుగుంటే మన పక్కింట్లో ఎదురింట్లోనే ఎందుకుంటారు? సో వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మన నిర్ణయం తీసుకోవడం, వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి ముందుకెళ్ళడం, అలా చాలామంది లైఫ్లో ఫెయిల్ అవుతూ ఉంటాం. సో నాకు కూడా అలా అనిపించింది. సో ఇలా కరెక్ట్ సజెషన్స్ ఇచ్చే పర్సన్ ఉంటే లైఫ్లో అందరి కెరీర్ బాగుంటుంది కదా. సో అనే ఉద్దేశంతో ఎన్నో ట్రైనింగ్స్ తీసుకోవడం, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరిగింది. ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ కార్పొరేట్ ట్రైనర్ ఇన్ ఇండియా, ఏపీఎన్ తెలంగాణ. ఇప్పటివరకు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేశాము. నా 9 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది జూన్కి. ఈ మధ్య 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అవుతుంది. కంగ్రాచులేషన్స్. థౌజండ్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేశాం. మీరు ఒక పాయింట్ అడిగారు, స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అని చెప్పేసి. 100% అండి. బిఫోర్ దట్ నేను ఈ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత కాలేజ్లోకి వెళ్ళి, సార్ మేము ట్రైనింగ్ ఇస్తాను మీ స్టూడెంట్స్కి కెరీర్ గైడ్లైన్స్ మీద, మైండ్ సెట్ మీద అని చెప్పేసి మనం వెళ్తే ఎలా చూసేవాళ్ళంటే, మీరేం నేర్పిస్తారు స్టూడెంట్స్కి అనే విధంగా అప్పుడు చూసేవాళ్ళు. బట్ చాలా బాధ వేసేది, బట్ నో ప్రాబ్లం, సమ్టైమ్స్ ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను వాళ్ళ అపాయింట్మెంట్ కోసం తిరిగి చాలా కాలేజ్ స్కూల్స్ చేశాను వర్క్షాప్స్. బట్ నవే డేస్ అయితే మాత్రం, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మాత్రం అయితే, ఒక కాలేజ్ కానీ ఒక కంపెనీ కానీ నా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలంటే మినిమమ్ 3 to 6 months వెయిటింగ్ టైం పీరియడ్లో పొజిషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశాం కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. బట్ కాకపోతే ఏంటంటే, స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికైనా స్ట్రగుల్స్ ఉంటాయి. యాజ్ ఎంటర్ప్రెన్యూర్గా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఉంటే మనం ఏంటో తెలియాలి మార్కెట్లో. సో ఈరోజు బై గాడ్ గ్రేస్ నో ప్రాబ్లం. సో సక్సెస్ఫుల్గా ఎంతోమందిని ట్రైన్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్లో ఒక మంచి క్వాలిటీ లైఫ్ అని చూస్తున్నారు. అదే నాకు బిగ్గెస్ట్ హ్యాపీనెస్. ఓకే, నేను మీరు స్ట్రగుల్ అవుతున్నా అన్నారు, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్పారు. అయితే నేను, మీరు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్ ఏంటిది? అంటే ఇప్పుడు మీరు 8 ఇయర్స్ చాలా మీరు ఇస్తున్నారు, సునీల్ గారికి ఇచ్చిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏంటిది? నా ఎక్స్పీరియన్స్. ఓహో, నో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యూ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇండియాలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో
కెరియర్ గైడ్లైన్స్ మీద కానివ్వచ్చు, బిజినెస్ ట్రైనింగ్స్ మీద కానివ్వచ్చు, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మీరు చెప్పండి. ఎస్, తక్కువ అసలు ఉన్నాయా? చూసే ఆడియన్స్ చాలా మంది అనుకుంటారు అసలు ఉన్నాయా అనేది ఉంటుంది. 2014లో నేను స్టార్ట్ చేశాను దీన్ని. అంటే బేసిక్గా ఒక ట్రైనర్గా మనం ఎదగాలనే ఆలోచన వచ్చింది. నాలో ఒక స్కిల్, టాలెంట్ ఉంది, దాంతో నేను ఎందుకు ఒక కంపెనీని స్టార్ట్ చేయకూడదు? నా స్కిల్తో ఇప్పుడు నేను ఎందుకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేయకూడదు? నా నాలెడ్జ్ని ఎందుకు షేర్ చేయకూడదు? ఇప్పుడు యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో కొన్ని గెస్ట్ లెక్చర్ లాగా కొన్ని కెరీర్ గైడ్లైన్స్ చేస్తా ఉంటే చాలామంది సజెషన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు నువ్వు 3 hours 4 hours చేస్తున్నావు కదా, దాన్ని ఫ్రీగా ఎందుకు చేస్తావు, డబ్బులు ఇచ్చేయి, ఫ్రీగా చెప్తే ఎవడింటారు అన్నారు. సో ఇలా చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ సజెషన్స్ ఇచ్చారు. బట్ నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో తీసుకున్న ఎక్స్పీరియన్స్ కొంత. బట్ టోనీ రాబిన్స్ అని చెప్పేసి యుఎస్ ట్రైనర్, మంచి వరల్డ్ వైడ్లో ఫేమస్ ట్రైనర్ అనమాట, ఆయన దగ్గర నుంచి కూడా కొన్ని కోర్సెస్ నేర్చుకోవడం జరిగింది. అలాగే చాలామంది చాలా ట్రైనింగ్స్ తీసుకున్నాను నేను కూడా. బట్ సమ్టైమ్స్ అంటే చాలా ట్రైనింగ్స్ అంటే ఆన్లైన్ నుంచి నేర్చుకోవడం కానివ్వచ్చు, కొన్ని బుక్స్ చదవడం కానివ్వచ్చు, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కానివ్వచ్చు. ఇప్పుడు బిజినెస్లో అంటే 100% రియల్ టైమ్ ఎక్స్పీరియన్సే, దాంట్లో ఎవరు నాకు నేర్పించిన వాళ్ళు లేరు. బిజినెస్ సెక్టర్స్లో 100% రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని బిజినెసెస్ నేను టేక్ ఓవర్ చేసి వాళ్ళకి నేర్పించడం, నేను ఉండి చేయడం, ఇదంతా దాని ఫస్ట్. ఐటీఐ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన బ్రాంచ్ ఎక్కడ? కడప. కడప నుంచి మీరు ప్రాపర్ ఫ్రమ్ కడపనా? కడప. యాక్చువల్లీ మాది వచ్చేసి నెల్లూరు డిస్టిక్, ఓకే, ఉదయగిరి బ్రాహ్మణపల్లి. మేము సెటిల్డ్ వచ్చేసి బద్వేలు అనమాట, కడప డిస్టిక్ నుంచి 60 kilometers ఉంటుంది. సో అక్కడ సెటిల్డ్, బట్ కడపలో స్టార్ట్ చేశాను. అండ్ నెల్లూరు ఒక బ్రాంచ్ ఉంది పత్తేగన్పేటలో, కడపలో ఇప్పుడు వచ్చేసి నారాజ్పేట ఆఫీస్ ఒకటి ఉంది, హైదరాబాద్లో కూడా మన బోరబండ్లో బ్రాంచ్ ఉంది మంది. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారు మీ దగ్గరికి? అంటే మనము ఇన్స్టిట్యూట్కి వచ్చి స్టూడెంట్స్ జాయిన్ అయితే ఏమి ఉండదు. సో మొత్తం మన సెషన్స్ అంట కాలేజెస్ అండ్ కంపెనీస్ చేసే, మనం కాలేజ్కి వెళ్ళి సెమినార్ హాల్స్లో మనం ప్రజెంటేషన్ ఇవ్వడమే, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం, నేర్పించడం. బిఫోర్ దట్ ఇప్పుడైతే ఏం చేసామంటే మనకు ఓన్ యాప్ ఉంది ప్లేస్టోర్లో, మంది ఎస్ఆర్ క్రియేటివ్మెంట్స్ అని చెప్పేసి మన యాప్లో కోర్సెస్ ఉంటాయి. సో ఎంటర్ప్రెనర్స్ అకాడమీ అని చెప్పేసి, డిజిటల్ అకాడమీ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, లైఫ్ మీద, ఎవ్రీథింగ్ అన్ని డిఫరెంట్ సెక్టర్స్ అనమాట. ఇప్పుడంతా మొత్తం డిజిటలైజేషన్ కంప్లీటెడ్గా. సో జూమ్ సెషన్స్ తీసుకోవడం, మన యాప్లోని త్రూ దీస్గా మనం ట్రైనింగ్స్ ఇవ్వడం, అలాగే కాలేజెస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే కాలేజీకి వెళ్ళి ట్రైనింగ్స్ ఇవ్వడం, సెషన్స్ చేయడం, అండ్ కంపెనీస్ ఇన్వైట్ చేస్తే కంపెనీస్కి సెషన్స్ ఇవ్వడం. సో ఎవరైనా స్టార్ట్, మేము కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి మన దగ్గర ఎంటర్ప్రెనర్స్ అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మనం ఎలా కంపెనీ స్టార్ట్ చేసుకోవాలి, ఎలా స్కేల్ అప్ చేయాలి మనం నేర్పిస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు కాలేజెస్కి వెళ్తుంటారు కదా, కాలేజెస్కి వెళ్ళినప్పుడు అంటే మీరు ఇంటర్ డిగ్రీ వెళ్తుంటారు, అంటే అంత యూత్ వాళ్ళకి అసలు ఇది దీని గురించి అంటే కూడా వాళ్ళు పట్టించుకోరు, ఎలా వాళ్ళని హ్యాండిల్ చేస్తారు? బేసిక్గా సార్ మీరు అడిగిన పాయింట్ బాగుంది, స్టూడెంట్స్ పట్టించుకోరు అంటే యాక్చువల్లీ నాకు తెలిసి ఇప్పుడు వరకు నేను తీసుకున్న సెషన్స్ అన్ని కాలేజ్ స్టూడెంట్స్ ఆల్ ఆర్ బెస్ట్ అండి. అమ్మాయిలు బాగా వింటారు, అబ్బాయిలు బాగా వింటారు, అందరూ బాగుంటారు, అందరూ బాగుంటారు. బేసిక్గా అమ్మాయిలు బాగుంటారు, అబ్బాయిలు బాగుంటారు అనేది పక్కన పెడితే అందరూ బాగుంటారు. యాక్చువల్లీ మేము డిఫరెంట్ కాన్సెప్ట్స్ సబ్జెక్ట్తో వెళ్తాం. సో మైండ్ సెట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ నేను ఎలా తీసుకుంటానంటే ఆడియన్స్తో నేను కనెక్ట్ అవుతాను ఫస్ట్. ఓకే, నేనేంటో వాళ్ళకి పరిచయం చేసుకుంటాను, తర్వాత వాళ్ళు వినాలా వద్దనేది వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుంది. బట్ బేసిక్గా కాకపోతే ఏంటంటే సమ్ టైమ్స్ స్టూడెంట్స్ బలవంతంగా కూర్చున్నట్టే ఫస్ట్ 10 minutes బలవంతంగానే కూర్చుంటారు, నెక్స్ట్ 3 hours నేను వెళ్ళిపోమని వెళ్ళిపోరు. 3 hours వరకు ఉంటుందా మీ కోచింగ్? 3 hours వరకు సెషన్స్ జరుగుతాయి ప్రతి కాలేజెస్. ఓ సూపర్. ఒక వర్క్షాప్ 3 hours మ్యాక్సిమం, బ్యాక్ టు బ్యాక్ సెషన్స్ చేస్తాం, అండ్ నెంబర్ ఆఫ్ సెషన్స్ చేసాము. ప్రతి స్టూడెంట్ అయితే వినే ప్రతి స్టూడెంట్ ఎలా వింటారంటే 10 minutes వరకు వాళ్ళని మనము మన కంట్రోల్లో తీసుకోవడం కోసం కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆఫ్టర్ 10 minutes వాళ్ళు ఆటోమేటిక్గా మనం ఏం చెప్తాం నెక్స్ట్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే రెగ్యులర్ సబ్జెక్ట్స్కి మనం చెప్పే సబ్జెక్ట్కి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. మనం ఏమిస్తాం, కెరియర్ గైడ్లైన్స్ మీద మాట్లాడతాం అండ్ మైండ్ సెట్ మీద మాట్లాడతాం. అంటే మైండ్ సెట్ మీద ఎలా ప్రాపర్ మైండ్ సెట్ పెట్టుకోవాలి, మన బ్రెయిన్ ఎలా ఉపయోగపడుతుంది, సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడే మన ఎడ్యుకేషన్ని మనం ఉపయోగించుకొని సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, అంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్, చాలామంది మైండ్ సెట్లో ఒకటే ఉందండి. ఇప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఏం చెప్పించారు, జాబ్ చేయాలి, మంచి జాబ్ వస్తే మంచి లైఫ్ ఉంటుందని చెప్పి ఉంటారు. మంచి సాలరీ, మంచి జాబ్ ఒకటే మైండ్లో పెట్టి. సార్ ఒక విషయం సార్, ఈ భూమి మీద ప్రతి ఒక్క పేరెంట్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం తెలుసా, పుట్టినప్పటి నుంచి పిల్లాడికి మదర్ ఫీడింగ్తో పాటు ఫుడ్ ఫీడింగ్తో పాటు జాబ్ అనే ఫీడింగ్ ఇస్తారు. ఈ జాబ్ అనే ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడు పెరిగే కొద్ది వాడు మైండ్లో జాబ్ జాబ్ అనే ఉంటుంది. బేసిక్గా మాట్లాడదాం, జాబ్ చేస్తే జీవితం మారుతుందా, బిజినెస్ చేస్తే జీవితం మారుతుందా అనేది నా వేడేస్ పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. జాబ్లో కేవలం శాలరీ మాత్రమే ఉంటుంది కానీ క్వాలిటీ లైఫ్ ఉండదు. క్వాలిటీ లైఫ్ కావాలంటే బిజినెసే చేయాలి. బిజినెసే చేస్తే క్వాలిటీ లైఫ్ ఉంటుందంటే దాంట్లో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి బట్ బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను, ఈ జాబ్ అనే మైండ్ సెట్తో వాడు పెరగడం వల్ల వాడు ఏమనుకుంటున్నాడంటే అరే జాబే కదా, డిగ్రీ అయిపోతే జాబ్ చేస్తాం ఎలాగ జాబ్ వస్తుంది కదా,
ఇంజనీరింగ్ అయిపోతే జాబ్ వస్తుంది కదా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతే జాబ్ వస్తుంది కదా అనే ఒక మిత్తుతో ఒక మైండ్ సెట్తో అక్కడే స్ట్రగుల్ ఆగిపోతున్నాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత అరే నేను డిగ్రీ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలి, ఫైల్స్ తీసుకోవడం, కంపెనీస్ తిరగడం, ఏదైనా కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం, కోచింగ్ తీసుకోవడం, జాబ్ రావట్లేదు, సూసైడ్ తీసుకోవడం, ఇదే అయిపోతుంది. ఇప్పుడు సరైన గైడెన్స్ వాళ్ళకి ఎక్కడ వచ్చింది అంటే ఓల్డెన్ డేస్లో. ఇప్పుడు నన్ను ఒక పాయింట్ చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది, చాలామంది స్టూడెంట్స్లో జాబ్ చేస్తేనే జీవితం ఉంటుంది అనేది పెద్ద మిత్ అయిపోయి ఉంటుందండి వాళ్ళు. అంటే జాబ్ చేస్తే ఇప్పుడు జాబ్ చేస్తే ఏమొస్తుంది మనకు, సాలరీ వస్తుంది, డబ్బు వస్తుంది, మనీనే. సో ఆ మనీ మనీ అనేది ఓన్లీ జాబ్ చేసే సంపాదించాలా? అండ్ మీరు కూడా లైఫ్లో ఎలా ఉండాలి అండ్ బిజినెస్ ఎలా చేయాలి అండ్ జాబ్ ఏంటిది, కెరియర్ స్టడీ పర్పస్ ఏంది ఉంటే మీరు కూడా ఎస్ఆర్ క్రియేటివ్ మైండ్స్ని అప్రోచ్ కాండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్ ఛానల్ని. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మా వీడియో కనుక నచ్చినదైతే. నేను మీ యాంకర్ పప్పు, బాయ్ బాయ్.